Hello everyone, I am Ashok. Today we are discussing the topic Special Purpose Registers. Okay, Andy? Here is my Special Purpose Register. Actually, last class we have a register structure. First one is General Purpose Register, second one is Special Purpose Register, third one is Special Function Register. Okay, na? Manam General Purpose Register. Next one is Special Purpose Register. దీంట్లో ఉన్న పార్ట్స్ ఏంటండి, ఫస్ట్ రిజిస్టర్ వచ్చి ప్రోగ్రామ్ కౌంటర్. ఏమంటారండి? ప్రోగ్రామ్ కౌంటర్, షార్ట్కట్లో పీసీ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చి స్టాక్ పాయింటర్, అంటే ఎస్పి స్టాక్ పాయింటర్. థర్డ్ వన్ వచ్చి డేటా పాయింటర్, డిపిటిఆర్. అండ్ లాస్ట్ వన్ వచ్చి పిఎస్డబ్ల్యూ, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఓకేనా? ఇప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ సింపుల్గానే ఉంటాయి, ఒకసారి చూడండి. ప్రోగ్రామ్ కౌంటర్ మీకు ఆల్రెడీ ఎంపీలో వచ్చే ఉంటుంది మైక్రో ప్రాసెసర్లో. ప్రోగ్రామ్ కౌంటర్ పీసీ యొక్క పని ఏంటండి? ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఒక 10 లైన్ ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్ మెమరీలో. ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇదేం చేస్తుంది ప్రోగ్రామ్ కౌంటర్? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దీని యొక్క అడ్రస్ని ప్రోగ్రామ్ కౌంటర్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏం చేస్తుంది? ఒక 10 స్టెప్ ప్రోగ్రామ్ ఉంటే, 1 to 10 స్టెప్ ప్రోగ్రామ్ ఉంటే, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రన్ అవుతున్నప్పుడు సెకండ్ ఇన్స్ట్రక్షన్ని హోల్డ్లో పెట్టుకుని ఉంచుకుంటుంది. నెక్స్ట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది అది, ఇంకేస్ సెకండ్లో ఉందనుకోండి ప్రోగ్రామ్ రన్ అయితే ఏమవుతుంది? థర్డ్ని హోల్డ్లో ఉంచుకుంటుంది. ఇంకేస్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ రన్నింగ్లో ఉంటే ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ని మళ్ళీ హోల్డ్లో ఉంచుకుంటుంది. ఓకేనా? ఇది 16-బిట్ రిజిస్టర్ అండి. వెన్ ప్రోగ్రామ్ డెఫినెట్, ఇది ఏం చేస్తుందో చూడండి. వెన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్, అంటే ఒక ప్రోగ్రామ్ అనేది రన్ అవుతున్నప్పుడు పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? పీసీ ఈజ్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఒక 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్స్ట్రక్షన్ తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని యొక్క అడ్రస్ని పీసీ అనేది హోల్డ్లో పెట్టుకుంటుంది. ఓకేనండి? ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ విత్ హోల్డ్స్. ఓకేనా? ఏం చేస్తుంది? ఇది విత్ హోల్డ్లో ఉంచుకుంటుంది. తర్వాత స్టాక్ పాయింటర్. ఓకే, స్టాక్ పాయింటర్ యొక్క పని ఏంటండి? ఒక మెమరీ లొకేషన్ ఉందనుకుందాం. ఈ మెమరీ లొకేషన్లో సమ్ మెమరీ పాయింట్స్ ఉన్నాయి. దీంట్లో 07 అనే మెమరీ పాయింట్ దగ్గర, 7 అనే అడ్రస్ లొకేషన్ దగ్గర ఎస్పీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి. మనం ఏదన్నా డేటా ఇచ్చినప్పుడు అది ఎస్పీలో యాడ్ అవ్వాలి అంటే స్టాక్ పాయింట్. అసలు ఎస్పీ అంటే ఏంటంటే, ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఇన్ ర్యామ్ ఈజ్ కాల్ స్టాక్. అంటే ఇదంతా ఒక ర్యామ్ అనుకుందాం. ర్యామ్లో కొన్ని మెమరీ లొకేషన్స్ ఉన్నాయి, దీన్ని స్టాక్ అంటాం. ఈ స్టాక్ యొక్క ఫస్ట్ అడ్రసింగ్ పాయింట్ ఏంటంటే, ఇనీషియల్ అడ్రసింగ్ పాయింట్ 07H. ఓకే, మెమరీ ఉంది. మెమరీతో మనం ఏం చేస్తాం? డేటాని యాడ్ చేస్తాం, మెమరీలోంచి డేటాని తీసుకుంటాం. ఇన్ కేస్ మెమరీలో డేటా యాడ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనే డేటాని ఇక్కడ యాడ్ చేశాను ఎస్పీలో. యాడ్ చేయగానే ఏమవుతుంది? ఎస్పీ అనేది ఎస్పీ ప్లస్ 1 అవుతుంది. సో ఇది ఎక్కడ స్టోర్ చేస్తుంది? 07H లో 10 స్టోర్ చేసి 08 దగ్గర స్టాక్ని చూపిస్తూ ఉంటుంది. ఇన్ కేసు నేను ఇంకోసారి డేటా యాడ్ చేశాను, 11 అని డేటా యాడ్ చేశాను, అప్పుడు ఇదేం చేస్తుంది? 09H అనేదాన్ని టాప్ ఆఫ్ ది స్టాక్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనం ఈ డేటా యాడ్ చేసేటప్పుడు అండి మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ వచ్చి పుష్ అని పెట్టి సమ్ డేటాని యాడ్ చేస్తాం. ఇన్ కేసు డేటా మెమరీలోంచి తీసుకోవాలనుకున్న అప్పుడు ఏం చేస్తాం? పాప్. డేటా యాడ్ చేస్తే పుష్ అవుతుంది, డేటా రిమూవ్ చేస్తే పాప్ అవుతుంది. ఇది ఏ ఇన్స్ట్రక్షన్ మీద వర్క్ అవుతుందంటే లిఫో ప్రాసెస్ మీద వర్క్ అవుతుందండి. లిఫో అంటే ఏమవుతుంది? నేను వరుసగా ఒక 10 డేటా పాయింట్స్ పంపించాను, 1, 2, 3, 4 అని చెప్పి డేటా పంపించాను అనుకోండి, 1, 2, 3, 4. ఓకేనా? 1, 2, 3, 4 అని డేటా పంపించాను. లిఫో మీనింగ్ ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో అంటారు, LIFO. లాస్ట్లో వచ్చిన డేటా ఏంటి? 4 కదా. లాస్ట్ అవుట్ డేటా ఏంటంటే 4 కదా. ఈ 4ని మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో లిఫో ప్రాసెస్ ప్రకారం ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో లాస్ట్ ఇన్ అయిన పాయింట్ని ఫస్ట్ బయటికి పంపించేస్తుంది మనం పాప్ చేసినప్పుడు. ఓకేనా? సో స్టాక్ పాయింటర్ గురించి మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో పుష్ అంటే డేటాని ఇన్సర్ట్ చేస్తాం మెమరీలోకి, పాప్ అంటే డేటాని తీసుకుంటాం. ఏ గ్రూప్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఇన్ ర్యామ్ ఈజ్ కాల్డ్ స్టాక్. ర్యామ్లో ఉన్న ఒక లొకేషన్నే ఉంటాం స్టాక్ అంటాం. స్టాక్ యొక్క స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ ఎక్కడండి? లొకేషన్ 07H. ఇందాక చెప్పుకున్నాం కదా స్టాక్ యొక్క ఇనిషియల్ లొకేషన్ ఇక్కడ 07H. ఇఫ్ వీ వాంట్ టు స్టోర్
data on stack. The stack indicates 07 plus 1, and is initial point 07 annam kada, 07 ane location lo memory add ayipoyi plus 1 ane chota manaki data ni chupistu untundi. Ante em ledhu, first initial ga 07 lo untundi, manam push cheyagane em avutundi 08 degre top of the stack chupistundi. In case malli push chesthe 09 degre chupistundi, pop chesthe 08 degre chupistundi. Okay na? So 08 chupichindi. If we want to remove the data from stack, it shows 07 H. Ante add chesina data ni malli remove chesam, LIFO process kada. So top of the stack enta avutunnappudu 07 H avutundi. Okay na? Idi chupistundi. Next, push and pop instructions are used for stack, for add and remove data. So oka memory location lo data add chesina remove chesina స్టాక్ లో ఏం జరుగుతుందండి, పుష్ అని ప్రెస్ చేస్తే, సారీ పుష్ అనే కమాండ్ ఇస్తే డేటా యాడ్ అవుతుంది, పాప్ అనే కమాండ్ ఇస్తే డేటా అనేది రిమూవ్ అవుతుంది అక్కడ నుంచి. అది ఏ ప్రాసెస్ యూజ్ చేస్తుంది? పాప్ చేసినప్పుడు లిఫో ప్రాసెస్ యూజ్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, పాప్ యూజెస్ లిఫో ప్రాసెస్. పాప్ అని ఎందుకు రాసాం? పాప్ అంటేనే కదా డేటాని తీసుకోవడం, బయటికి తీసేయడం. సో పాప్ చేసినప్పుడు అవుతుంది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఒక డేటా ఉందనుకోండి, స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4 యాడ్ చేసాం, లాస్ట్లో యాడ్ అయింది 4 కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో 4 మాత్రమే రిమూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కమాండ్ వచ్చి డేటా పాయింటర్ రిజిస్టర్ అండి. ఈ డేటా పాయింటర్ రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇంటర్నల్గా మెమరీ ఉందని చెప్తున్నాం, 128 బైట్స్ ఆఫ్ ర్యామ్ అండ్ 4 KB ఆఫ్ రోమ్ ఉందని చెప్పాం. ఇన్ కేస్ మనం డేటా ఎక్స్టర్నల్గా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, అది 64 KB అని చెప్పాం. సో ఆ డేటాని తీసుకోవడానికి దానికి ఒక అడ్రస్సింగ్ ఇవ్వాలి కదండి, ఆ అడ్రస్ ఇవ్వడానికి మనం డేటా పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని డిపిటిఆర్ అంటారండి, డిపిటిఆర్. సో డిపిటిఆర్ ఏం చేస్తుంది, ఎక్స్టర్నల్ మెమరీ నుంచి, అంటే ఆఫ్ చిప్ మెమరీ కదా ఎక్స్టర్నల్ మెమరీ, అంటే ఆన్ చిప్ మెమరీ అంటే ఇంటర్నల్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీలో ఉన్న డేటా యొక్క అడ్రస్సెస్ని డిపిటిఆర్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. ఇన్ కేస్ డిపిటిఆర్ అంటే ఎక్స్టర్నల్ మెమరీ నుంచి మనం డేటా తీసుకోవాలన్నా ఆర్ కాపీ చేసుకోవాలన్నా కావాల్సిన కమాండ్ ఏంటి, మూవ్ ఎక్స్ అండ్ మూవ్ సి. ఈ రెండు కమాండ్స్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ మెమరీ నుంచి డేటాని తీసుకుంటామండి. సో అది తీసుకోవాలంటే మనకు కావాల్సిన రిజిస్టర్ ఏంటి, డేటా పాయింటర్, డిపిటిఆర్ అంటారు. స్టాక్ పాయింటర్ పని ఏంటి, టాప్ ఆఫ్ ద స్టాక్ని ఇండికేట్ చేయాలి. ఓకేనా? అంటే టాప్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ని ఇండికేట్ చేయాలి. దీనికోసం మనం వాడే కమాండ్స్ ఏంటి, పుష్ అండ్ పాప్. పుష్ అంటే ఇన్సర్ట్ అవుతుంది డేటా, పాప్ అంటే రిమూవ్ అవుతుంది డేటా. పాప్ చేసినప్పుడు మనం యూజ్ చేసిన ప్రాసెస్ ఏంటి, లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ పని ఏంటి, ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్లో ఉంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది హోల్డ్లో ఉంచుకుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ అండి, పిఎస్డబ్ల్యూ. ఓకేనా? దాని గురించి చూద్దాం. పిఎస్డబ్ల్యూ అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 8-bit రిజిస్టర్ అండి. పిఎస్డబ్ల్యూ అంటే ఏంటి, 8-bit రిజిస్టర్. 8-bit లో, ఓకేనా, పిఎస్డబ్ల్యూ అనేది 8-bit రిజిస్టర్. 8-bit లో 4 వచ్చి కండిషన్ ఫ్లాగ్స్ అంటారండి. సో 8-bit రిజిస్టర్ అంటే ఏంటి, సింపుల్ ఎలా చెప్పుకుంటాం, మొత్తం 8 బ్లాక్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 ఫ్లాగ్స్ ఉంటాయి, 8-bit అన్నాం కదా, 8 ఫ్లాగ్స్ తీసుకుంటాం. సో దీంట్లో ఒక 4 ఫ్లాగ్స్ అనేవి కండిషనల్ ఫ్లాగ్స్ అని, 2 ఫ్లాగ్స్ వచ్చి రిజిస్టర్ సెలెక్షన్ వాడడం, ఒకటి వచ్చి జనరల్ పర్పస్, ఇంకోటి వచ్చి ఫ్యూచర్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో ఏ అన్నారు కదండి, ఒక జనరల్ పర్పస్ 1, జనరల్ పర్పస్ ఫ్లాగ్, ఇంకో ఫ్లాగ్ వచ్చి ఎంటీగా ఉంటుంది. దాని గురించి స్ట్రక్చర్ చూద్దామండి, ఇది మీకు జనరల్గా చెప్పడానికి చెప్పాను. ఓకేనా? సో పిఎస్డబ్ల్యూఎల్లో మెయిన్ యూజ్ ఏంటి, మనం రకరకాల ఆపరేషన్స్ చేస్తాం. ఓకేనా? చేసినప్పుడు దాంట్లో వచ్చే డేటాని పిఎస్డబ్ల్యూ ఎలా స్టోర్ చేసుకుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సింపుల్గా ఒక 2 నెంబర్స్ని యాడ్ చేశాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, 4+4 యాడ్ చేశాను బైనరీలో. బైనరీలో 4 అంటే ఏంటి, 8421 కోడ్ ప్రకారం చూద్దాం, 4 అంటే ఏమవుతుంది, 4+4 చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఒక క్యారీ వస్తుంది కదండి, క్యారీ వచ్చింది. వచ్చిందా కదా, వచ్చింది. సో ఈ క్యారీ వచ్చిందా లేదా ఈ ప్రోగ్రామ్లో చేసినప్పుడు తెలియాలి. సో క్యారీ వస్తే పిఎస్డబ్ల్యూలో ఏమవుతుంది, క్యారీ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. అర్థమైందా? మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసాం, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఏదో ప్రాసెస్ చేసాం, చేసినప్పుడు
ఆ ఇన్స్ట్రక్షన్ దగ్గర మనకి ఆ ప్రోగ్రాంలో క్యారీ వస్తే క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఆక్జిలరీ క్యారీ అండి. ఓకే, మనం ఇందా 8-bit నెంబర్ చేసాం, ఇన్కేస్ 16-bit నెంబర్ అనుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 00011001 సంథింగ్ వన్ ఉందనుకుందాం, 00111101 ఇలా ఒక డేటా ఉందనుకుందాం, 1+1 0 1 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 0 1 ఇక్కడికి వెళ్ళింది, ఇదేమవుతుంది? ఇలా వచ్చింది డేటా. ఓకేనా? ఈ ఫస్ట్ నిబుల్ నుంచి సెకండ్ నిబుల్కి వచ్చినప్పుడు ఈ ఎడిషన్లో ఉన్న క్యారీ ఏదైతే ఇక్కడికి వచ్చిందో దీన్ని ఆక్జిలరీ క్యారీ అంటారండి. డైరెక్ట్గా వస్తే 8-bit క్యారీ అంటాం. 2 8-bits అంటే నెంబర్ ఉంటే, 2 8-bit నెంబర్ ఉన్నప్పుడు దాన్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు వచ్చిన క్యారీ ఫస్ట్ నిబుల్ నుంచి సెకండ్ నిబుల్కి వెళ్తే దాన్ని ఏమంటారు? ఆక్జిలరీ క్యారీ అంటాం. ఓకేనా? ఈ పోర్షన్ నుంచి అంటే థర్డ్ పోర్షన్ నుంచి ఫోర్త్ పోర్షన్కి వెళ్తే దాన్ని ఏమంటారు? 4-bit ఏరియా నుంచి 5-bit ఏరియాకి వెళ్తే క్యారీని ఆక్జిలరీ క్యారీ అంటారు. సో ఆక్జిలరీ క్యారీ వచ్చింది కదా ఇక్కడ, సో ఆక్జిలరీ క్యారీ వస్తే ఆక్జిలరీ క్యారీ అనేది 1 అవుతుంది. ఓకేనా? ఈ ఎఫ్ అనేది జనరల్ పర్పస్ అండి. ఇన్ కేస్ మనం ఈ రిజిస్టర్లో సమ్ వాల్యూస్ వచ్చినాయి, వీటన్నిటిని క్లియర్ చేసేద్దాం అనుకున్నాం, నథింగ్ బట్ రీసెట్ బటన్ ఇది. ఇది సాఫ్ట్వేర్ ద్వారా మనం రీసెట్ చేస్తాం. నథింగ్ బట్ మనం ఒక పల్స్ ఇచ్చామనుకోండి, సాఫ్ట్వేర్ ప్రకారం ఇదంతా 0 అయిపోతాయి. ఓకే, సో ఇది రీసెట్ బటన్. ఇదేంటి, మనం చేసిన ఎడిషన్ కానీ ఏదైనా ప్రోగ్రామ్లో క్యారీ వస్తే క్యారీ ఫ్లాగ్ సెట్ అవుతుంది. ఆక్జిలరీ క్యారీ అంటే థర్డ్ నిబుల్ నుంచి ఫోర్త్ నిబుల్కి, అంటే ఫస్ట్ నిబుల్ ఆఫ్ వాల్యూస్ నుంచి సెకండ్ నిబుల్ ఆఫ్ వాల్యూస్కి క్యారీ వెళ్తే దాన్ని ఆక్జిలరీ క్యారీ అంటాం. ఓకే, లాస్ట్ వన్ వచ్చి ప్యారిటీ అండి. తెలుసు కదా, ఆడ్ ప్యారిటీ, ఈవెన్ ప్యారిటీ. మనం చేసిన ఈ ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ 1, 2, 3, 4 వచ్చినాయి కాబట్టి ఇది ఈవెన్ ప్యారిటీ అవుతుంది. అప్పుడు ప్యారిటీ బిట్లో ఈ బిట్లో 0 చూపిస్తాం. ఇన్ కేస్ 1, 2, 3, 4 ఇక్కడ ఇంకో బిట్ వచ్చింది అనుకుందాం, మొత్తం 5 వచ్చింది, అప్పుడు ఏమవుతుంది? ఆడ్ ప్యారిటీ అవుతుంది. ఆడ్ అయినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? 1 అవ్వాలి. ఓకేనా? 1 అని చూపిస్తుంది. ఓకే, సరిపోయింది. ఇన్ కేస్ 2 వాల్యూస్ తీసుకుని, 2 నెంబర్స్ తీసుకుని మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసినప్పుడు మనకు ఓవర్ ఫ్లోస్ వస్తాయి కొన్నిసార్లు. ఓవర్ ఫ్లో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఓవర్ ఫ్లో ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. మరి డాష్ కొట్టింది ఎందుకు సార్ అంటే, ఇది ఫ్యూచర్ రిఫరెన్స్. ఇన్ కేస్ ఫ్యూచర్లో మనం ఏమైనా ఫీచర్స్ యాడ్ చేసినప్పుడు దానికోసం యూజ్ అవుతుందని ఇది పెట్టారండి. ఓకే, సరిపోయింది కదా. ఈ RS0 RS1 ఎందుకు అంటే, మనం జనరల్ పర్పస్ రిజిస్టర్లో బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నాం. మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? 4 బ్యాంక్స్ ఉన్నాయి. 4 బ్యాంక్స్ని మినిమం సెలెక్ట్ చేయాలంటే మనకి ఎన్ని బిట్స్ కావాలి? 2 బిట్స్ కావాలి, RS0 RS1. సో తీసుకున్నామా? 00 వస్తే బ్యాంక్ 0 సెలెక్ట్ అవుతుంది, 01 వస్తే బ్యాంక్ 1 సెలెక్ట్ అవుతుంది, 10 అంటే బ్యాంక్ 2 సెలెక్ట్ అవుతుంది, 11 వస్తే బ్యాంక్ 3 సెలెక్ట్ అవుతుంది. సో PSW యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి? మనం చేసే ప్రోగ్రాంలో ఓవర్ ఫ్లో వస్తే చెప్తుంది. ఓకేనా? ఆడ్ ప్యారిటీ, ఈవెన్ ప్యారిటీ చెప్తుంది. ఏ బ్యాంక్ నుంచి డేటా తీసుకుంటున్నామో చెప్తుంది. ఏ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రీసెట్ చేయాలా వద్దా ఇది చెప్తుంది. ఆక్సిలరీ క్యారీ వచ్చిందా లేదా చెప్తుంది. క్యారీ వచ్చిందా లేదా అనేది చెప్తుంది. ఓకేనండి? చూడండి, ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని హోల్డ్లో పెట్టుకుంటుంది. ప్రోగ్రామ్ రన్నింగ్లో స్టాక్ పాయింటర్ టాప్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ని ఇండికేట్ చేస్తుంది. DPTR ఎక్స్టర్నల్ మెమరీని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎక్స్టర్నల్ మెమరీ అడ్రస్ అనేది హోల్డ్లో ఉంటుంది. దానికోసం మనం యూస్ చేసే కమాండ్ ఏంటి? MOVX MOVC, అంటే కాపీ అండ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తానికి ఎక్స్ అంటారు, ఎక్స్టర్నల్ మెమరీ MOVX అంటే. ఓకేనా? ఇక్కడ చూడండి, PSW పని ఏంటి? ఇది ఒక 8-bit రిజిస్టర్, దీంట్లో 4 కండిషనల్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఏంటంటే అవి 1, 2, 3, 4 కండిషనల్ ఫ్లాగ్స్ అండి. క్యారీ ఫ్లాగ్, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ప్యారిటీ ఫ్లాగ్, ఓవర్ఫ్లో ఫ్లాగ్. రెండింటిని మినిమం ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేస్తే ఏమవుతుంది? ప్యారిటీ వస్తుంది, ఆడ్ ప్యారిటీ, ఈవెన్ ప్యారిటీ తెలుస్తుంది, ఓవర్ ఫ్లో ఉందో లేదో తెలుస్తుంది, క్యారీ వచ్చిందో లేదో తెలుస్తుంది, ఆక్సిలరీ క్యారీ ఉందో లేదో తెలుస్తుంది. సో 4 ఫ్లాగ్స్ని కండిషనల్ ఫ్లాగ్స్ అంటాం. 2 బిట్స్ ఫర్ రిజిస్టర్ సెలక్షన్. 2 బిట్స్ అనేవి రిజిస్టర్ సెలక్షన్కి యూజ్ చేసాం. 1 జనరల్ పర్పస్ రిజిస్టర్ ఫ్లాగ్. ఇదేం చేస్తుంది? రీసెట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది సాఫ్ట్వేర్ ద్వారా రీసెట్ చేస్తాం, జనరల్ పర్పస్ అంటారు. ఇది వచ్చి ఫ్యూచర్ రిఫరెన్స్ అండి, సింపుల్ PSW. ఓకేనా? ఒకసారి చూడండి, ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా?
I am Ashok, signing off. Thank you.